नमस्कार क्लू टुडे न्यूज़ की स्वागत ना पेरु संध्या नेताजी यूथ आध्वर्यंलो नेताजी सुभाष चंद्र बोस 125वा जयंती पुरस्कारिंचुकोनी मेदक जिल्ला अल्लादुर्ग मंडल केंद्रंलोनी बालरो उन्नत पाठशालालो नेताजी सुभाष चंद्र बोस जयंतिनी घनंगा निर्वहिंचारु। आयन चित्रपटानिकि पूलमालालु वेसी निनादालु चेशारु। पाठशाल प्रधान उपाध्यायुलु मात्लाडुतू युवत कूडा मुंदु उंडि अन्नि रंगाल्लो राणिंचालनि अन्नारु। नेताजी अडुगुजाडल्लो नडवालनि अन्नारु। नाकु रक्तान्नि इव्वंडि नेनु मीकु स्वेच्छनु इस्तानु अने నినాదాన్ని ఇచ్చారు అని అన్నారు। కార్యక్రమంలో బాలర ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ ధనుంజయ సార్, నరేందర్ సార్, ప్రవీణ్ కుమార్, గోవింద్ సార్, నేతాజీ యూత్ అధ్యక్షులు కొన్నయాల నాగరాజు, ఉపాధ్యక్షులు కళాయి పాండు మరియు జనహిత ఏక్తల్ కార్యకర్త నరేష్ కుమార్, నేతాజీ యూత్ సభ్యులందరూ పాల్గొన్నారు। ఈ రోజు నేతాజీ సుభాష్ చంద్ర బోస్ 120వ జయంతిని స్థానిక బాలికల బాలర పాఠశాలలో జరుపుకోవడం జరుగుతుంది। మనం ఈ రోజే కాదు ప్రతి సంవత్సరం జనవరి 23న నేతా సుభాష్ చంద్ర బోస్ యొక్క జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది। గత 4-5 సంవత్సరాల నుండి కూడా ఈ రోజు కూడా మనము ఆయన సేవలను స్మరించుకోవడము నిజంగా మన అదృష్టం అది। ఎందుకంటే ఎంతో మంది దేశ నాయకుల యొక్క ప్రాణార్పణ వలన మనము ఈ రోజు స్వతంత్రాన్ని స్వేచ్ఛగా జరుపుకోవడం జరుగుతుంది। అలాంటి మహానుభావులు ఎందరో మహానుభావులల్లో ఒక గొప్ప వ్యక్తి మన నేతాజీ సుభాష్ చంద్ర బోస్। నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తానని నినాదం ఇచ్చి ఎంతో మంది భారతీయులలో ఆ యొక్క స్వాతంత్రం యొక్క కాంక్షను ప్రేరేపించి వాళ్ళను స్వాతంత్ర యుద్ధంలో పాల్గొనేటట్లు చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి। స్వాతంత్రం ఎవడు ఇచ్చే దారాదత్తం కాదు, మనను అనవసరంగా ఆక్రమించి మనను పీడించినటువంటి వ్యక్తులను ఏ రకంగా అయితే వాళ్ళు వచ్చారో అహింస మార్గం ద్వారానే వాళ్ళను ఎదుర్కొంటేనే మనకు స్వాతంత్రం తొందరగా వస్తుంది అన్నటువంటి గొప్ప వ్యక్తి। ఆజాద్ హిందూ ఫౌజ్ అనేటువంటి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసి జర్మనీ జపాన్ యొక్క సహకారం తీసుకొని ఈ ఆంగ్లేయుల పైన యుద్ధాన్ని ప్రకటించినటువంటి ఒక గొప్ప వ్యక్తి। జై హింద్ అనే నినాదం ఇచ్చి ఆ జై హింద్ అనే నినాదము ప్రతి ఒక్క భారతీయుల్లో ఎంత ఉత్సాహాన్ని కలిగించింది అన్నది మనకు ప్రతి ఒక్కరికి తెలిసిందే। ఆ జై హింద్ అనే నినాదం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి కూడా మన సుభాష్ చంద్ర బోస్. సుభాష్ చంద్ర బోస్ యొక్క అడుగుజాడల్లో ప్రతి ఒక్క యువకుడు నడిస్తే మన దేశం నిజంగా ఆదర్శప్రాయంగా మారుతుంది। మనం ప్రాణార్పణ చేయాల్సిన అవసరం లేదు, మనం చేయాల్సిందల్లా ఆయన యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఆ దేశభక్తిని గుండె నిండా నింపుకొని ప్రతి ఒక్కరికి అన్యాయం చేయకుండా పొరుగు వారికి సాయం చేస్తూ ఆ మన అఖండ భారతావనిని మన మదిలో నింపుకొని ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను। ఈ సుభాష్ చంద్ర బోస్ జయంతి వేడుకను నిజంగా మనము అల్లదుర్గంలోని యువకులందరూ ముందుకొచ్చి జరుపుకోవడం నిజంగా అభినందనీయము। వారందరికీ నేతాజీ యువత్ ప్రెసిడెంట్ మన పాండుకి మిగతా యువకులకు యువక నాయకులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। జై శ్రీరామ్, జై హింద్! నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కి జై! నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కి జై! మాతరం మాతరం, వందే మాతరం! మాతరం మాతరం, వందే మాతరం! జై హింద్, జై భారత్!